చిట్ట చివరగా నేనేదో వారంలో నాలుగు రోజులు ఉంటా, నేనేదో చూపిస్తా. అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఏం చూపించలేకపోయావు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఏం చూపించలేకపోయావు, కొత్తగా ఏమి చూపిస్తావు, కొత్తగా ఏమి చూపిస్తావు. నా పిఏ అనవసరంగా సస్పెండ్ చేశారు. పిఏ పిఏలాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు, పిఏ పిఏలాగుంటే ఎవడు సస్పెండ్ చేయడు. చట్టపరంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేస్తున్నట్టు పనిచేశాడని చెప్పి కంప్లైంట్లు పెట్టారు. ఎవరో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. మాతో వచ్చాడని 10 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తల్ని, జెండా మోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు పెరిగించేసావు. నువ్వా మాట్లాడేది, నీ పిఏ తీసేస్తే నా పిఏ తీసేశాడు, మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. చాలా అసహ్యంగా ఉంది వినేదానికే. ఇప్పటిదాకా ఈ 100 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు వద్దు, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పిన దాని మీద మా నాయకుడు పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్లో కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం మా వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం. ఈయనేదో చుచ్చుబానికి ఎవరు అవసరం లేదంట. ఏం చూపిస్తావు రా, దసరా నుంచి వస్తా అంట. ఓ అమ్మా భయపడిపి చాలా వెంకటేశ్వరిని ఒక పాటికి పోతా అంట, ఇంకొక ఆయన ఒక ఆయన పోతా అంట, భయపడిపి ఉన్నాం మేము. ఎంత నీ మనస్తత్వం, నీ చించిత మనస్తత్వం. పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేటర్ని చేసి కాకూడదా, ఉప్పు అమ్ముకునేవాడు కార్పొరేట్స్, గిరిజనుల్ని, దళితుల్ని, మైనార్టీల్ని. నువ్వు వేరే పెద్దవాడి గురించి ఎక్కడా మాట్లాడలేదే, మాట్లాడలేదే, ఏంది నీ అహంకారం. రాబో రోజు ఇప్పటికే తెరివేశారు, జిల్లా నుంచే తెరివేశారు. ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా వచ్చున్నావు, ఎక్స్ట్రా ఆర్టిస్ట్, ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా ఉండు. గౌరవంగా ఏదో పుట్టి పెరిగినూరు మేము మా బొట్టలో పనిచేసాం అనేక సంవత్సరాలు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నేను చించేస్తా, నేను చేసేస్తా, ఏంది నువ్వు చించేది, చించి 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 అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు, కనుమరుగైపోయావు. ఏందో చించుతా అంటే ఏందో తయారు చేస్తాను, తయారు. అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అడుగుతున్నా. ఒక పని చేయాలంటే ముందే తెలిసి ఉండాలి ఏ విధంగా చేయాలని. మా బోటోళ్ళు కష్టం చేసి మా బోటోళ్ళు పని చేస్తే 2 ఉదాహరణ చెప్పా ఈరోజు నేను. తన చెప్పులు మోసి టీలిచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు, పనిచేసినటువంటి ఒక దళితుడు షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వమంటే బిడ్డకి, చదివించుకున్న బిడ్డకి నీ వాళ్ళ ద్వారా 7 లక్షల రూపాయలు అమ్మించుకున్న నువ్వు, నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ సార్కి పోలిక అని అడుగుతున్నా. నోరు లేని మూగ జీవాలు బర్రెల సంతకాడ డబ్బులు తండిన నీకు, పొంగూరు నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక అని అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే చాలా ఉండాలి, చాలా రోజులు ఉంది, ఇంకొక 57 నెలలు ఉంది. ఏదో చూపిస్తా అంట, 2 గెలిపిస్తాడంట, అన్ని చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.